ముందుగా మీ అందరికీ చాలా అంటే చాలా థ్యాంక్స్. లాస్ట్ వీడియోని బాగా సక్సెస్ చేసినందుకు మనం అరౌండ్ 40,000 రూపీస్ అనేది కలెక్ట్ చేసాము మన ఛానల్ నుంచి. చాలా ప్రౌడ్గా ఉంది. ఇలానే మనం కలిసి ఎవరికన్నా కష్టం వస్తే హెల్ప్ చేయాలని కోరుకుంటూ మీ ఆర్కేఆర్. హలో, హూ ఇస్ దిస్? హలో బ్రో, నేను మురళీ జగదీష్ మాట్లాడుతున్నాను. చెప్పండి. యాక్చువల్లీ నేను జర్మనీ వద్దాం అనుకున్నాను కదా, దానికి లాంగ్వేజ్ నేర్చుకుందాం అనుకున్నాను. కానీ కరోనా వల్ల మొత్తం ఇన్స్టిట్యూట్స్ అన్ని క్లోజ్ ఉన్నాయి కదా, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. అందుకని మిమ్మల్ని ఒకసారి అడిగితే ఏమైనా బెటర్ రెస్పాన్స్ ఉంటుంది కదని ఒకసారి కాల్ చేస్తున్నాను మీకు. ఓకే బ్రో, ఐ విల్ హ్యాండిల్ ఇట్. హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియో నేను కొంచెం కొత్తగా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్లీ ఈ వీడియో నేను 4 వీక్స్ బ్యాక్ చేయాలి, బట్ అన్ఫార్చునేట్లీ నాకు ఇట్లా హ్యాండ్ దెబ్బ తగిలింది కదా, సో వీడియో చేయలేకపోయాను. గణేష్, నీకు చాలా పెద్ద సారీ. నేను కామెంట్ సెక్షన్లో నీకు 4 డేస్లో వీడియో అప్డేట్ చేస్తా అని చెప్పాను, కానీ నేను చేయలేకపోయాను. బట్ ఈ వీడియో నీకు చాలా హెల్ప్ అవుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. వీడియోలో నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ అన్ ఎగ్జాంపుల్, మనకి ఒక ఎక్స్ అనే పర్సన్ ఉన్నాడు. సో ఎక్స్ అనే పర్సను తన యొక్క బ్యాచిలర్స్ ఇంజనీరింగ్ కాలేజ్ అనేది మేబీ హైదరాబాద్లోనో చెన్నైలోనో బెంగళూరులోనో ఉన్నట్లయితే, అతనికి ఈజీగా లాంగ్వేజ్ నేర్చుకోవడానికి నెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి ఆ సిటీస్లో ఉంటాయి. కానీ సపోజ్ ఇప్పుడు వై అనే పర్సన్ తీసుకుంటాం, వై అనే పర్సన్ ఏదో ఒక చిన్న సిటీ లైక్ ఇప్పుడు ఒంగోలులోనో నెల్లూరులోనో లేకపోతే గుంటూరులోనో లేకపోతే మహబూబ్ నగరో కరీంనగరో ఇట్లా ఆ పర్సన్ యొక్క ఇంజనీరింగ్ కాలేజ్ అనేది ఆ సిటీస్లో ఉన్నప్పుడు ఏంటంటే తనకి లాంగ్వేజ్ నేర్చుకోవడానికి ఇన్స్టిట్యూషన్స్ అనేవి చాలా తక్కువ ఉండేవి. సో ఇప్పుడు నా ఐడియా ఏంటంటే ఈ వీడియో యూజ్ చేసుకొని ఎవరైతే చిన్న చిన్న సిటీస్లో ఉండి లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకున్నా వాళ్ళకి అవైలబిలిటీస్ లేనప్పుడు వాళ్ళకి ఒక మంచి సోర్స్, అంటే డిఫరెంట్ డిఫరెంట్ యాప్స్ యూజ్ చేసి డిఫరెంట్ డిఫరెంట్ ఆన్లైన్లో యూట్యూబ్ ఛానల్స్ యూజ్ చేసి ఎలా అయితే లాంగ్వేజ్ నేర్చుకోవాలో అది నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు నేను మీకు టైటిల్లో చెప్పినట్లుగా ద ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ వే, 60-70% ఆఫ్ స్టూడెంట్స్ ఆఫ్లైన్లో ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళడానికి ప్రిఫర్ చేస్తారు. బట్ ఇప్పుడున్న కరోనా సిచ్యువేషన్స్లో ఇది చాలా ఇంపాసిబుల్. కాబట్టి నేను మీకు మొత్తం 4 వేస్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ మేబీ రేపు కరోనా సిచ్యువేషన్స్ అన్నీ ఓకే అయిపోయాక ఎవరైనా ఆఫ్లైన్లో ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళాలి అంటే మోస్ట్ జర్మన్స్ యాక్సెప్ట్ చేసే సర్టిఫికేట్ గోయత్ సర్టిఫికేట్. ఇప్పుడు గోయత్ అనేది మీకు కొంచెం ఎక్స్పెన్సివ్గా మీరు ఫీల్ అయితే మీకు ఆఫ్లైన్లో ఇంకా నెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి మనకి హైదరాబాద్లో అవైలబిలిటీలో ఉంటాయి. మీరు ఏం చేయాలి అంటే జస్ట్ మీరు గూగుల్లోకి వెళ్ళిపోయి జర్మన్ టీచింగ్ ఇన్స్టిట్యూషన్స్ అరౌండ్ మీ అని చెప్పి ఇట్లా మీరు నియర్ మీ అని చెప్పేసి ఇట్లా టైప్ చేస్తే మీకు కొన్ని ఇన్స్టిట్యూషన్స్ అనేవి మీకు డిస్ప్లే అవుతాయి కదా, దాంట్లో బెటర్గా ఉన్న రేటింగ్స్ ఉన్నవి తీసుకొని ఒకసారి వాళ్ళని కన్సల్ట్ అయ్యి నేను ఇట్లా జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకుంటున్నాను, సో ఫస్ట్ లెవెల్కి ఎంత మీరు ఛార్జ్ చేస్తారు, ఎన్ని డేస్ టైం పడుతుంది అని చెప్పేసి మీరు ఒకసారి కనుక్కోండి. మోస్ట్లీ మిమ్మల్ని ఎందుకు ఫస్ట్ లెవెల్ ఏ1 లెవెల్ అనేది ఆఫ్లైన్లో నేర్చుకోవాలి అని అంటున్నానంటే, ఏ1 లెవెల్ ఆఫ్లైన్లో నేర్చుకున్నప్పుడు మీకు కొంచెం గ్రామరు ప్రొనౌన్సియేషను మీకు కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. సో వన్స్ మీరు ఏ1 అనేది కొంచెం పర్ఫెక్ట్ అయిపోతే ఏ2 నుంచి నేను కొన్ని మీకు నెక్స్ట్ ఫర్దర్గా వీడియోలో కొన్ని యాప్స్ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అనేవి ప్రిఫర్ చేస్తాను, అవి యూజ్ చేసుకొని మీరు ఏ2 నుంచి మీ లాంగ్వేజ్ అనేది బిల్డప్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ మాత్రం ఈ ఫస్ట్ మన ఆఫ్లైన్లో అయితే మోస్ట్లీ మీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటే మాత్రం గోయత్కి వెళ్ళిపోయి నేర్చుకోండి. గోయత్కి వెళ్ళిపోయి లేవు డబ్బులు లేవనుకుంటే ఈ చిన్న చిన్న ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి కదా వాళ్ళు కొంచెం బాగానే టీచ్ చేస్తారు, అక్కడికి వెళ్ళిపోయి ఒక లెవెల్ అనేది మాత్రం ఆఫ్లైన్లో కంప్లీట్ చేయండి. సో ఈ సబ్ పాయింట్స్లో ఫస్ట్ వన్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఆన్లైన్. సో నేను మీకు ఆఫ్లైన్లో కొన్ని ఇన్స్టిట్యూషన్స్ చెప్పాను కదా, ఒకటి గోయత్ అవ్వచ్చు, రామకృష్ణ మఠం అవ్వచ్చు, లేకపోతే ఇంకేమన్నా చిన్న చిన్న ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పాను కదా. సో వీళ్ళు ఏమన్నా మీకు ఆన్లైన్ కోర్సెస్ అనేవి ఏమైనా ప్రొవైడ్ చేస్తున్నారా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి. నాకు మొన్న ఈ మధ్య నాకు ఒక ఫ్రెండ్ చెప్పాడు రామకృష్ణ మఠంలో ఏవో ఆన్లైన్ క్లాసెస్ వెళ్తున్నాయని చెప్పేసి, మీరు ఒకసారి ఆ లింక్లోకి వెళ్ళేసి చెక్ చేసుకోండి. మీకు ఆన్లైన్ క్లాసెస్ ఉంటే జాయిన్ అవ్వండి. నాకు తెలిసి కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంటుందంట, 3-4,000లో మీకు ఒక లెవెల్ కంప్లీట్ అయ్యిందని చెప్పారు. ఈ ఇన్స్టిట్యూషన్స్ అనేవి అప్రోచ్ అయిపోయి ఎప్పుడు క్లాసెస్ అవుతున్నాయో కనుక్కొని మీరు ఆన్లైన్లో నేర్చుకోవడానికి ప్రయత్నించండి.
అండ్ ఈ సబ్ సబ్ బేస్లో చాలా సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఏంటంటే బై యూజింగ్ యూట్యూబ్. సో ఇప్పుడు ఉన్న జనరేషన్ అండ్ చాలా మంది ఎక్కువ యూట్యూబ్ వాచ్ చేస్తుంటారు కదా. సో ఇప్పుడు నేను మీకు చెప్పే ఛానల్స్ అనేవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఛానల్స్. ఈ త్రీ ఛానల్స్ని మీరు కంపల్సరిగా ఫాలో అవ్వండి.